వెల్కమ్ టు హలో డాక్టర్. మన జీవ ప్రక్రియలన్నిటికీ మూల కారకమైన థైరాక్సిన్ హార్మోన్లో హెచ్చుతగ్గుల వల్ల శారీరక మానసిక మార్పులు అనేకంగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆకలి, నిద్ర, ఎత్తు, బరువు, చివరికి మానసిక పరిస్థితి, జీర్ణ ప్రక్రియల్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయని, ఆకస్మికంగా వీటిలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా హైపో కానీ హైపర్ థైరాయిడిజం సమస్యలేమని ఉన్నాయేమోనని అనుమానించాల్సి ఉంటుందని, ఆ సమస్యల వివరాలు, పరిష్కార మార్గాలు అందజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుబోధ్ గారు మనతో ఉన్నారు అని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో అండి. అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ మార్పులు ఉంటాయండి, గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ వెయిట్ పుట్ అనవడం చూస్తుంటామండి. అది కూడా ఒక థైరాయిడ్ సమస్యకి ఇండికేషన్ కావచ్చా? రైట్. సో ఒకటండి, అంటే హైపోథైరాయిడిజంలో మీరు చెప్తున్నట్లుగా లక్షణము గ్రాడ్యువల్గా వెయిట్ గెయిన్ ఉండటానికి, లేదు అంటే కనుక అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ అంటాం. అంటే ఎటువంటి కారణం లేకుండా కానీ వెయిట్ గెయిన్ అవ్వటం కూడా మనము ఈ థైరాయిడ్కి సంబంధించిన సమస్య కింద తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే బార్డర్ లైన్గా ఉన్నా కానీ, లేకపోతే సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అని చెప్పి అంటుంటాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఏంటంటే గ్రాడ్యువల్గా, అంటే లక్షణాలు అనేది చాలా నెమ్మదిగా నిదానంగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ జనరల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే హైపోథైరాయిడిజంలో ఎప్పుడు కూడా లక్షణాలు డెవలప్ అవటం కానీ, లేకపోతే మనకి తెలుసుకునే వరకు కూడా నిదానంగానే ఉంటుంది, గ్రాడ్యువల్గానే కూడా ఈ లక్షణాలు డెవలప్ అవుతాయని చెప్పుకోవచ్చు. హైపర్ థైరాయిడిజంలో మాత్రం లక్షణాలు సడన్గా డెవలప్ అవడానికి అవకాశం, కొద్ది రోజుల నుంచి కొద్ది వారాల్లోనే ఈ లక్షణాలన్నీ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే ఈ హైపోథైరాయిడిజంలో అయితే కొన్ని నెలల నుంచి కొద్ది మందిలో కొన్ని సంవత్సరాల వరకు కూడా మనము ఈ హైపోథైరాయిడిజం ఉందని చెప్పి గుర్తించడం కానీ, లేకపోతే లక్షణాలు ఇలా డెవలప్ అవుతున్నావు, సో ఇది ఒక జబ్బుకి సంబంధించిన లక్షణం అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి కూడా కొద్దిమంది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల వరకు పట్టడం కూడా చూస్తూ ఉంటామని చెప్పొచ్చండి. ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ అని, ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్ అని ఉంటుంటాం. అలాగనే ఈ థైరాయిడ్కి కూడా ముందు ఒక స్టేజ్ ఉండడం, దాన్ని లైఫ్ స్టైల్ చేంజెస్తో కొంచెం సెట్ చేసుకోవడం ఏమన్నా సాధ్యమా? రైట్. సో ఒకటండి, అంటే ప్రీ డయాబెటిక్ లాగా కానీ, లేకపోతే ప్రీ హైపర్టెన్సివ్ కానీ, ఇట్లాగా థైరాయిడ్లో మనం అట్లా తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఏంటంటే బార్డర్ లైన్ థైరాయిడ్గా హైపోథైరాయిడిజం కానీ, లేకపోతే సబ్ క్లినికల్ అని చెప్పి అంటుంటాం. సో దీంట్లో ఏంటి అంటే మనకి ఈ హైపోథైరాయిడిజంకి సంబంధించినంత వరకు ఏంటంటే నార్మల్గా మనకి టీఎస్హెచ్ వాల్యూ అనేది మెజర్ డయాగ్నోసిస్ చేయడానికి మనం ఎప్పుడు కూడా వాడేది టీఎస్హెచ్ వాల్యూ అనమాట. ఇది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది, థైరాయిడ్ గ్రంథిలో కాదండి. పిట్యూటరీ గ్రంథిలో ఉత్పత్తి అయ్యి థైరాయిడ్ గ్రంథిని రెగ్యులేట్ చేయడం కానీ, నియంత్రించడానికి కానీ ఒక హార్మోన్ అనమాట. ఇది టీఎస్హెచ్ అని చెప్పి అంటుంటాం. సో ఈ టీఎస్హెచ్ వాల్యూస్ అనేది హైపోథైరాయిడిజంలో ఏంటంటే జనరల్గా పెరిగిపోతూ ఉంటాయి. నార్మల్గా ఏంటంటే నార్మల్ వాల్యూస్ మనకి 5.5 వరకు అని తీసుకోవచ్చు, కొన్ని ల్యాబ్ కిట్స్లో 4.2 అని చెప్పి చెప్తూ ఉంటాం. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి చాలా, అంటే లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం కావచ్చు, లేకపోతే 2016-17లో ఉన్న మనకి అమెరికన్ థైరాయిడ్ అసోసియేషన్ ఒక గైడ్ లైన్స్ ప్రోటోకాల్స్ కావచ్చు. సో దీంట్లో మనకి ఏంటంటే ల్యాబ్ వాల్యూస్ ఎప్పుడైతే 4 ఉన్నాయో, 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఈవెన్ 5.5 అయినప్పటికీ కూడాను 4 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయి హైపోథైరాయిడిజంకి సంబంధించి అంటే డిస్లిపిడీమియాస్ అని చెప్పి అంటుంటాం. మొదటి లక్షణం ఏంటంటే రక్తంలోని కొలెస్ట్రాల్ కావచ్చు, లిపిడ్స్ కావచ్చు, ఈ నిల్వలు అనేవి కూడా కొద్దిగా పెరిగి ఉండటం. రెండోది ఏంటంటే అధిక బరువు కానీ, లేకపోతే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండటం. ఆడవారిలో అయితే నెలసరికి సంబంధించిన ఇబ్బందులు, వేరే ఏదో ఇతర కారణాలు ఏవి లేకుండా కూడా హైపోథైరాయిడిజంకి సంబంధించినట్లు నెలసరికి సంబంధించిన ఇబ్బందులు ఉండటం. ఇవి కనుక లక్షణాల కింద కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా కూడా మనము థైరాయిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎట్లా అయితే చేస్తూ ఉంటామో అలా చేయవలసిన అవసరము, ఎట్లయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో అలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము 4 లెవెల్ నుంచి కూడా ఉంటుందని చెప్పి చెప్పవచ్చండి. సో ఇలా చెప్పవచ్చు. కొన్ని స్టేజెస్లో ఏంటంటే మనకి గైడ్లైన్స్లో ఏముందంటే ఎటువంటి లక్షణాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు, జస్ట్ ఇన్సిడెంటల్గా ఏదో పరీక్ష కోసం వెళ్ళినప్పుడు చూస్తే మాత్రం థైరాయిడ్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఈవెన్ TSH 10 ఉన్నంత వరకు కూడా మనము వెయిట్ చేసి చూడవచ్చు. ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా జాగ్రత్తలు మాత్రం ఫాలో అవుతూ మనం చూడవచ్చు అని చెప్పి గైడ్లైన్స్ చెప్తుందండి. సో ఏంటంటే అవసరాన్ని బట్టి, పేషెంట్స్ని బట్టి, మనకి లక్షణాలని బట్టి కూడా ఈ ల్యాబ్ వాల్యూ క్రిటికల్ కాదండి. దీంతో పాటు కూడా క్లినికల్గా కూడా మనం ప్రతిదీ కోరిలేట్ చేసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి. సో ఇలాగా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అండి. ఒక కాల్ చూద్దామండి. రమణారెడ్డి గారు. హలో నమస్కారం సార్. చెప్పండి, ఇబ్బంది ఏముందండి? నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి, ఇబ్బంది ఏముంది? ఏంటండి, ఒక రోజు ఏమో 9-9:30 నిద్ర పట్టేది, ఒక రోజు 3-3 టైం తర్వాత నిద్ర రావట్లేదు. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇది ఇట్లా ఇబ్బంది? ఇది దాదాపు 1 year నుంచి జరుగుతుందండి. ఓకే, ప్రజెంట్ దీనికోసమైనా మెడిసిన్స్ వాడుతున్నారా అండి? ఏం ప్రజెంట్ ఏం వాళ్ళదండి ఇక్కడ హార్ట్ మధ్యలో నొప్పి వస్తుంటే దాని గురించి వాడుతున్నాను ముందు. ఓకే రైట్. వేరే ఇంకేదైనా ఇబ్బందులు అండి? సో వేరే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకేం లేదండి ప్రజెంట్ వాడుతున్నా అండి. సో ఒకటి ఏంటంటే కేవలం నిద్రలేమి మాత్రమే లక్షణం కింద చెప్తున్నారు. సో ఇది రావడానికి అనేక కారణాలు ఉంటాయండి. మనకి ఏంటంటే ఈవెన్ సింపుల్ యాంగ్జైటీస్ కావచ్చు, లేకపోతే ఆలోచనలు ఎక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే దేనికైనా సంబంధించినంత వరకు పెయిన్స్ సివియారిటీ కావచ్చు, లేకపోతే ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇన్సోమ్నియా అని చెప్పి అంటుంటాం. లేదంటే సింపుల్గా స్లీప్లెస్నెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. 2-3 వరకు కూడా నిద్రపట్టడం లేదని చెప్తున్నారు. సో దానికోసం అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, దాన్ని తగ్గట్టుగా మనం కనుక ట్రీట్మెంట్స్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా కూడా మీకు బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే కొద్దిసార్లు ఏంటంటే థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళలో కూడా ఇటువంటి లక్షణాలు చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే రేర్ కేసెస్లో చూస్తుంటాం. సో ఒకసారి ఏంటంటే డీటెయిల్డ్గా డాక్టర్ని కన్సల్ట్ చేయటం, అసలు ఎందువల్ల అని చెప్పి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఆ విధంగా కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. టీఎస్హెచ్ 10 వరకున్నా కూడా వెయిట్ చేసి చూడొచ్చు అని చెప్పారు కదండి. అంటే ఒకవేళ టీఎస్హెచ్ ఎక్కువ ఉందంటే హైపోథైరాయిడిజం అవ్వచ్చు. అంటే 10 దాకా అంటే వాళ్ళు ఒక 3 months దాకా వెయిట్ చేసి రీచెక్ చేసుకుని మళ్ళీ అలా కనిపిస్తే అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సి ఉంటుందా, లేకపోతే సిమ్టమ్స్ వస్తేనే ట్రీట్మెంట్ మొదలు పెడితే బెటర్ అంటారు? రైట్. సో జనరల్గా మన నోషన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని కానీ మెడికేషన్ స్టార్ట్ చేయడం అనేది జనరల్గా చూస్తూ ఉంటాం. సో ఒకటండి, ఎటువంటి లక్షణాలు లేవు అన్నప్పుడు మనం వెయిట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంతకాలమైనా కూడా వెయిట్ చేయవచ్చు అది. అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా మానిటరింగ్, మీరు అన్నట్టుగా ప్రతి 3 నెలలకో ప్రతి 6 నెలలకో ఒకసారి పరీక్ష చేసి చూసుకోవటం, దా వాల్యూస్ ఎట్లా ఉంటున్నాయని చెప్పి పరీక్ష చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి తోడుగా ఏంటంటే కేవలం సింపుల్ హైపోథైరాయిడిజం కాదు, కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ హ్యాషిమోటోస్ థైరాయిడైటిస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏ సిమ్టమేటిక్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినంత వరకు యాంటీబాడీస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే గాయిటర్ లాంటివి, అంటే కొన్నిసార్లు ఏంటంటే థైరాయిడ్కి సంబంధించినంత వరకు వాపు ఉండడానికి, లేకపోతే లోపల ఈ చిన్నగా ట్యూమర్స్ కానీ నాడ్యూల్స్ కానీ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. సో అటువంటిప్పుడు కూడా మనకి ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ డిస్ఫంక్షన్ ఉండడానికి కొన్ని స్టేట్స్లో హైపర్ థైరాయిడిజం చూస్తాం, కొన్ని స్టేట్స్లో హైపోథైరాయిడిజం కూడా చూస్తుంటాం. సో దీనికి గల కారణాన్ని గుర్తించడానికి కూడా ప్రయత్నం చేయాలి. టీఎస్హెచ్ వాల్యూ మాత్రం ఎక్కువగా ఉంటుంది, లక్షణాలు ఏం లేవన్నప్పుడు ఇంకేదైనా కారణాల వల్ల ఈ టీఎస్హెచ్ పెరుగుతుందా అని చెప్పి మనం పరీక్ష చేసి చూసుకోవటం దానికి సంబంధించినంత వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 10 వరకు ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి లక్షణం కూడా త్రోఅవుట్ చేయట్లేదు, లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పటికి కూడా నార్మల్గా ఉంది, స్కిన్ ఇష్యూస్ కూడా ఏమీ లేవు, లేకపోతే వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ ఏమి ఉండట్లేదు. ఈ హైపోథైరాయిడ్కి సంబంధించినంత వరకు చాలా లక్షణాలు ఉంటాయండి. కొన్ని ఏంటంటే మనకి మానసికంగా కూడా డిప్రెషన్ లాగా అనిపించడం కానీ, లేకపోతే ఆందోళనకు గురవటం కానీ, లేకపోతే ఏంటంటే నీరసంగా నిస్సత్తుగా, లేకపోతే ఏది చేయలేము అని ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లాంటి లక్షణాలు కానీ ఇవి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా కూడా మనం డీటెయిల్గా పేషెంట్తో డిస్కస్ చేసిన తర్వాత మాత్రమే వెయిట్ అండ్ వాచ్ పాలసీ అనేది చూడడం ఇంపార్టెంట్. చిన్నపాటిగా ఏదైనా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్గా కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిదని చెప్పవచ్చు అండి. గీతా గారు కాల్. గీతా గారు. గీతా గారు నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నాకు థైరాయిడ్ ఉంది. ఓకే సార్, నాకు ప్రెగ్నెన్సీ టైంలోనే వచ్చింది థైరాయిడ్. ఓకే. ఒకటండి, అంటే 33 అనేది కొద్దిగా అన్కంట్రోల్ లెవెల్ అని చెప్పాలి. ప్రజెంట్ మీరు వాడుతున్న మెడిసిన్ డోసేజ్ కూడా ఇన్సఫిషియంట్ గా ఉందని చెప్పి చెప్పుకోవాలండి. అండ్ దాంతోపాటు మీరు తీసుకునే విధానం కూడా ఏదైనా ఇంప్రాపర్ గా ఉందా అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అంటుంటాం, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏదైనా ఇంప్రాపర్గా ఉందో చూసుకోండి. సో ఒకటేంటంటే ఫస్ట్ థింగ్ మెడిసిన్ని భద్రపరిచే విధానం, రెండోది మాత్ర తీసుకునే విధానం కూడా. అండ్ అట్లాగే ఏంటంటే ఎప్పుడు కూడా థైరాయిడ్ సప్లిమెంట్ తీసుకునే వాళ్ళు ఒక జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాత్ర రెగ్యులర్గా రోజు కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటంటే మాత్ర తీసుకున్న తర్వాత కూడా అట్లీస్ట్ 30 to 40 minutes వరకు కూడా ఈ గ్యాప్ ఇవ్వటం అనేది కూడా ఇంపార్టెంట్. ఎటువంటి ఆహార పదార్థం తీసుకోకుండా ఉండటం అనేది కూడా మంచి పద్ధతి అని చెప్పి చెప్పాలి. సో దీనివల్ల ఏంటంటే అబ్జార్ప్షన్ పెరిగి ఉండటం, మీరు తీసుకునే మాత్ర అనేది కూడా సఫిషియెంట్గా ఇంకి మీ వాల్యూస్ అనేది కూడా కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా టీఎస్హెచ్ హైగా ఉంటుంది. 33 అనేది కొద్దిగా హై లెవెల్ అని చెప్పాలి. హైగా ఉంటుందంటే కనుక డోస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయటం, లేకుంటే ఇంకా కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, యాంటీ టీజీబీ యాంటీటీపీఓ యాంటీబాడీస్ ఒకసారి టెస్ట్ చేసి చూసుకోవడం, దాని విలువలను బట్టి కూడా మనం ఏంటంటే టీఎస్హెచ్ అంటే ఈ మనకి ఎంతైతే డోసేజ్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలని నిర్ధారణ చేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేవి డెఫినెట్గా కూడా స్టార్ట్ చేసి తీసుకోవచ్చు. మీరు వాడుతున్న డోస్తో పాటుగా హోమియోపతి వాడాల్సిన అవసరం ఉంటుందండి ఇనీషియల్గా. అండ్ ఎలా అయితే టీఎస్హెచ్ వాల్యూస్ కంట్రోల్లోకి రావడం జరుగుతుందో, ఎలా అయితే తగ్గుతూ వస్తుందో టీఎస్హెచ్ వాల్యూస్, అట్లా మీరు వాడుతున్న ప్రజెంట్ మెడికేషన్ని కూడా మనము టేపరింగ్ డోసెస్లో తగ్గించి మానివేయడానికి కానీ, లేకపోతే అట్లీస్ట్ మినిమల్ డోస్లోకి తీసుకొచ్చి థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉండడానికి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పవచ్చండి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటాయా? కొన్ని సందర్భాల్లో మిస్ అయ్యే రిస్క్ ఉంటుందా, లేకపోతే కొన్ని సందర్భాల్లో హైపర్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందా? డిస్కస్ చేద్దాం. హైపర్ థైరాయిడిజం లక్షణాలు, పరిష్కార మార్గాలు, వివరాలు తెలుసుకుంటున్నాం. సైదులు గారు కాల్. సైదులు గారు నమస్తే, మీకు వస్తున్నా అడగండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మాకు ఒక 3 years బ్యాక్ థైరాయిడ్ అంటే మేము వెయిట్ ఎక్కువ 85 kgs దాకా అయినాము. ఓకే. అయితే అయినప్పుడు టీఎస్హెచ్ ఒకసారి టెస్ట్ చేస్తే 364 ఉంది సార్ అప్పుడు. ఓకే. ఆ 364 ఉన్న తర్వాత మా కేర్ హాస్పిటల్లో చూసాము. డాక్టర్ దగ్గర పోయి మాట్లాడితే టాబ్లెట్ 175 mg యూజ్ చేస్తున్నాం సార్ ప్రజెంట్. రైట్. ఓకే. అయితే అది కొంచెం అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అయితే వస్తుంది సార్. 175 mg అన్నా కానీ ఇప్పుడు 6 ఉంది సార్. ఇప్పుడు థైరాయిడ్ టీఎస్హెచ్ 6 ఉందండి. ఓకే. అవును సార్. ప్రజెంట్ వెయిట్ ఎంత ఉన్నారండి ఇప్పుడు? 81 ఉన్నా సార్ ఇప్పుడు. ఓకే. ఓకే, రైట్. సో చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటండి? ఒకటి థైరాయిడ్ టీఎస్హెచ్ వాల్యూస్ అంటే లైఫ్ లాంగ్ ఇట్లా టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల ఏమైనా ఫ్యూచర్ ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే దీనికి ఏమైనా లైఫ్ లాంగ్ ఇట్లా యూజ్ చేయడం కాకుండా ఏమైనా శాశ్వత పరిష్కారం ఉంటుందా సార్? ఇంకోసారి 3 years బ్యాక్ ఒకసారి మీ దగ్గరకు వచ్చాం సార్ మేము. ఓకే. హోమియో కేర్ కి వచ్చిన తర్వాత మీరు అమౌంట్ కూడా మీ దగ్గర ఒక 35,000 అని 30,000 అని ఎటైనా పే చేయాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. రైట్. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదానికి కాల్ చేసాం సార్. రైట్ 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 ఓకే. సో ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ టీఎస్హెచ్ వాల్యూస్ ఫ్లక్చువేట్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. సో దానికి సంబంధించినంత వరకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్తున్నాను, డ్రగ్ ఒకటి స్టోర్ చేసే విధానము, రెండోది ఏంటంటే ఈ కొన్నిసార్లు ఏంటంటే మీరు తీసుకునే మాత్ర కూడా కంపెనీస్ చేంజ్ చేస్తూ ఉంటారు. అటువంటి చేయకుండా సేమ్ అది తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. రెండోది నిల్వ చేసే విధానము, మూడోది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి. వీలైనంత వరకు వీటి వలన వచ్చే చిన్నపాటి ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విషయం ఏంటంటే, మీరు కొన్నిసార్లు ఏంటంటే మనకి ఏదైనా అక్యూట్గా స్ట్రెస్కి గురైనప్పుడు, ఫిజియలాజికల్గా కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు, లేకపోతే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఆ టైంలో కనుక థైరాయిడ్కి సంబంధించిన పరీక్షలు చేసినట్లయితే డెఫినెట్గా కూడా టీఎస్హెచ్ వాల్యూస్ కొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది నార్మల్ అనామలీస్ అనమాట, ఫిజియలాజికల్ అనామలీస్ అని చెప్పి అంటుంటాం. అది మళ్ళీ అప్పుడు మళ్ళీ కూడా ఎప్పుడైనా బాగా ఎక్కువగా వచ్చిందంటే 6 వారాల తర్వాత మళ్ళీ కూడా ఒకసారి టీఎస్హెచ్ వాల్యూ చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో అప్పుడు కూడా ఎక్కువగా వస్తుందంటే దెన్ మళ్ళీ అప్పుడు డోసేజ్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళటం అనేది అవసరం అని చెప్పి చెప్పవచ్చు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, పర్మనెంట్గా ఏమైనా శాశ్వతంగా పరిష్కారం ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతున్నారు. సో ఒకటేంటండి, హోమియోపతి వల్ల మనకి శాశ్వతంగా పరిష్కార మార్గాలు అవైలబుల్గా ఉన్నాయని చెప్పాలి. కాకుండా హైపోథైరాయిడిజం రావడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవటం, అంత హై లెవెల్స్లో మీకు వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. సో దానికి గల కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమైనా థైరాయిడ్ గ్రంథికి సంబంధించినంత వరకు ఎట్రోఫిక్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, కొత్తగా సిస్టిక్ చేంజెస్ రావడం వలన ఇంప్రాపర్గా ఫంక్షన్ చేస్తుందా, లేకపోతే ఏంటి అనేది మనం తెలుసుకోవడం. ఇంతకుముందు కూడా చెప్తున్నాను, హషిమోటోస్ థైరాయిడైటిస్ అటువంటిది ఏమైనా వచ్చిందా, ఇవి చూస్తే పర్మనెంట్గా క్యూర్ అవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పవచ్చు అండి. సింపుల్ హైపోథైరాయిడిజంలో డెఫినెట్గా క్యూర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. దీంతో పాటుగా ఈ హషిమోటోస్ కానీ, లేకపోతే సిస్టిక్ చేంజెస్ కానీ, ఎట్రోఫిక్ చేంజెస్ కానీ థైరాయిడ్ గ్రంథులు కనుక ఏమైనా ఉన్నట్లయితే డెఫినెట్గా కూడా కంప్లీట్గా క్యూర్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి తక్కువగా ఉంటాయి. కేవలం డోసేజ్ మాత్రం రిడక్షన్ చేసుకోవడం థైరాయిడ్ని ఇంకా బెటర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే, చాలా కాలం పాటు ట్రీట్మెంట్ అవసరం పడుతుందా అని చెప్పి హోమియోపతిలో ఒక అది ఉంది. సో డెఫినెట్గా అండి, ఇది ఏంటంటే యాక్చువల్గా నార్మల్ మెడిసిన్లో అయితే ఇన్క్యూరబుల్ కేసు అని చెప్పి అంటాం, లేకపోతే లైఫ్ లాంగ్గా వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంటాం జరుగుతుంది. సో హోమియోపతి ద్వారా ఏంటంటే కనీసం 2 ఏళ్ళు లేకపోతే 3 ఏళ్ళు ఇట్లా కంటిన్యూస్గా కూడా ట్రీట్మెంట్స్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఈ క్యూర్ రేట్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా పర్సెంట్ టు పర్సెంట్ డిఫరెంట్గా ఉండటం, అండర్లైయింగ్ కాజ్ని సంబంధించినంత వరకు ఉండటం. సింపుల్ హైపోథైరాయిడిజంలో మోర్ దెన్ 90% క్యూర్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. బ్రహ్మయ్య గారు కాల్. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. 22 ఉంది సార్. ఓకే అది అంత ముందు 150 అబౌ ఉంది. ఓకే అంటే ఇప్పుడు మళ్ళా మధ్యలో 5 కి వచ్చింది, మళ్ళా ఈ మధ్య పెరిగింది సార్. T3 T4 అన్ని నార్మల్ గానే ఉన్నాయి. రైట్ ఓకే. TSH అప్ అండ్ డౌన్ నడుస్తుంది సార్. రైట్ ప్రెజెంట్ ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా అండి? అది ఇప్పుడు మార్నింగ్ వేసుకుంటారు కదా సార్, అది 200 mg వాడుతున్నారు సార్. ఓకే ఓకే రైట్ రైట్. సో అది అట్లాగే కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంటుందండి. అది వాడుతున్నప్పుడు కూడా ఇంకా స్టిల్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి, స్టిల్ ఇంకా కూడా మీకు వాల్యూస్ పెరుగుతున్నాయి అంటే డెఫినెట్గా కూడా మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా కూడా ఇట్లా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కానీ కాంప్లిమెంటరీగా కొద్దిగా మీరు వాడుతున్న దానికి కాంప్లిమెంటరీ ట్రీట్మెంట్ కింద మనం హోమియోపతి కనుక ఈ స్టేజెస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఫస్ట్ ఫ్లక్చుయేషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, రెండో థైరాయిడ్ని బెటర్ కంట్రోల్లో పెట్టుకోవడం, దాని తర్వాత మూడోది ప్రజెంట్ ఉన్న డోస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది చేయవచ్చు. డెఫినెట్గా కూడా ఇవి చూసుకోండి. అండ్ అట్లాగే ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్తూ ఉన్నాను, ఈ 3 పాయింట్స్ మెడిసిన్ని ప్రిజర్వ్ చేసే పద్ధతి కానీ లేకపోతే మెడిసిన్ తీసుకునే పద్ధతి కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. వాటి వలన కూడా చాలాసార్లు మనకి ఈ డోసేజ్ అనేది లేకుంటే ఈ టీఎస్హెచ్ వాల్యూస్ అనేది కూడా ఫ్లక్చువేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. హైపో హైపర్ థైరాయిడిజం ఆల్మోస్ట్ సిమ్టమ్స్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటుందండి, ఎక్సెప్ట్ హెయిర్ ఫాల్ అట్లాంటివి తీసుకుంటే తప్పితే. అంటే ఈ మిక్స్ అవుతూ ఉంటాయా, సిమ్టమ్స్ అలాగే ఉంటుంటాయా, లేకపోతే కొంతమందిలో సైలెంట్గా కూడా ఈ డిసీజ్ ఉండే రిస్క్ ఉంటుందా? రైట్. సో ఒకటండి, హైపోథైరాయిడిజం చాలా సైలెంట్గా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే సింపుల్గా ఏదో నార్మల్ రొటీన్ బ్లడ్ చెకప్కి వెళ్ళటము, మాస్ట్రల్ చెకప్కి వెళ్ళటము, అటువంటిప్పుడు హైపోథైరాయిడిజం కూడా ఉందని తెలియటం అనేది చాలా మందిలో చూస్తుంటాం. లేకపోతే సింపుల్గా ఏదో ఫీవర్స్ ఉన్నాయనో స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని వెళ్ళినప్పుడు డాక్టర్ గుర్తుపట్టి థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉందని చెప్పి డయాగ్నోస్ చేయడం చాలా కేసెస్లో చూస్తూ ఉంటాం. సో అది అందుకని ఏంటంటే చిన్నపాటిగా లక్షణం అనిపించినా ఎప్పుడైనా డాక్టర్ సజెస్ట్ చేసినా ఇమీడియట్గా కూడా మీరు థైరాయిడ్కి సంబంధించిన పరీక్ష చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పవచ్చు. రెండోది ఏంటంటే మీరు అడుగుతున్నారు హైపర్ థైరాయిడిజం సంబంధించినంత వరకు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. హైపోథైరాయిడిజం ఏంటంటే థైరాయిడ్ ఉండవలసిన దానికంటే తక్కువ పని చేయటం వలన మెటబాలిజం అంతా తగ్గిపోతుంది. కాబట్టి ఈ మెటబాలిజం తగ్గిన దానికి లక్షణాల కింద మనకు లక్షణాలు ఉంటాయి. హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే మెటబాలిజం పెరిగిపోతుంది కాబట్టి థైరాయిడ్ ఉండవలసిన దానికంటే ఈ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మెటబాలిజం పెరిగిపోయిన దానికి లక్షణాలు విధంగా ఉంటాయండి. జనరల్గా అయితే ఎప్పుడు కూడా ఆపోజిట్గానే ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్లుగా సింపుల్గా కొద్దిగా వీక్నెస్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, రెండిట్లో కూడా సిమిలర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ జనరల్గా చూసుకున్నట్లయితే వెయిట్ గెయిన్ ఉండటం అనేది హైపోథైరాయిడిజంలో, వెయిట్ లాస్ ఉండటం అనేది హైపర్ థైరాయిడిజంలో ఇలా చూస్తుంటాం. అలాగే హార్ట్ బీట్ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గటం అనేది చూస్తుంటాం హైపోథైరాయిడిజంలో సివియర్గా ఉన్నప్పుడు. హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే హార్ట్ రేట్ అనేది పెరిగిపోవటం కానీ, దడగా ఉండటం కానీ, చెమటలు పట్టడం కానీ ఇవన్నీ కూడా దీంట్లో చూస్తూ ఉంటాం. అండ్ అట్లాగే ఏంటంటే మిక్స్ అవ్వచ్చా లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి రావచ్చా అంటే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటామండి. దాంట్లో ఇనీషియల్గా మనకి హైపర్ థైరాయిడ్ స్టేట్స్ కనిపించి దాని తర్వాత రిజాల్వ్ అయిపోగానే హైపోథైరాయిడ్ స్టేట్స్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం. కొన్ని రకాల నాడ్యూల్స్ కానీ ఇవన్నప్పుడు కూడా మనకి హైపర్ థైరాయిడ్ స్టేట్స్ దానికి సంబంధించిన ఏమైనా ట్రీట్మెంట్స్ ఇవ్వగానే హైపోథైరాయిడ్ స్టేట్స్లోకి వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా కూడా ఒక దాని తర్వాత ఇంకొకటి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవేళ మెడిసిన్స్ ఏమైనా డోస్ ఎక్కువైనా ఇంకొక ఆపోజిట్ సిచ్యువేషన్లోకి ల్యాండ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఇంతకుముందు కూడా పేషెంట్స్ చెప్తున్నారు 200 పవర్ వరకు కూడా వాడుతున్నాము థైరాక్సిన్ లేకపోతే అల్ట్రాక్సిన్ మెడిసిన్స్ లేకపోతే. అట్లాంటప్పుడు ఏంటంటే మానిటర్ చేయకుండా మనం కనుక ఈ రెగ్యులర్గా కూడా ల్యాబ్ టెస్ట్ చేయించుకోకుండా అలాగే వాడుతూ ఉంటే ఒకవేళ డోసేజ్ ఎక్కువైతే కనుక హైపర్ థైరాయిడిజానికి సంబంధించిన లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఇబ్బంది ఉండదు, ఇమీడియట్గా కూడా మెడిసిన్ విత్డ్రా చేయడమో తగ్గించేసుకోవడం చేసుకుంటే ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. అలాగే హైపర్ థైరాయిడిజానికి సంబంధించినంత వరకు కూడా యాంటీ థైరాక్స్ మెడిసిన్స్ కానీ లేకపోతే నియోమెర్కజాల్ లాంటి మెడిసిన్స్ వాడడం జరుగుతుంది. అటువంటిప్పుడు కూడా దాని డోసేజ్ కూడా అవసరానికి మించి వాడినప్పుడు అప్పుడు కూడా హైపర్ థైరాయిడ్ కాకుండా హైపోథైరాయిడ్ స్టేట్లోకి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో డ్రగ్ ఇండ్యూస్డ్ అని చెప్పి అంటుంటాం. రెండోది ఏంటంటే హైపర్ థైరాయిడిజంకి సంబంధించినంత వరకు ఈ రేడియేషన్ థెరపీస్ అని చెప్పి అంటుంటాం. అయోడిన్ రేడియేషన్ ఇవ్వటము, ఇది దీనివల్ల రేడియో ఐసోటోప్ ఆఫ్ అయోడిన్ అనేది ఇవ్వటం వలన హైపర్ థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే కంప్లీట్గా కూడా గ్లాండ్ అంతా కూడా ఫంక్షన్ కోల్పోయి హైపోథైరాయిడ్ స్టేట్లో కన్వర్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కూడా డ్రగ్ ఇండ్యూస్డ్ హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్పవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ థైరాయిడ్ సమస్యలను సరిగ్గా మేనేజ్ చేయకపోయినా, సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుబోధ్ గారితో థైరాయిడ్ సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాల వివరాలు తెలుసుకుంటున్నాం. శ్రీలత గారు కాల్. శ్రీలత గారు హలో శ్రీలత గారు నమస్తే చెప్పండి. నమస్తే మేడం, నేను డాక్టర్ గారితో మాట్లాడాలి. హలో చెప్పండి అమ్మ, శ్రీలత గారు వింటున్నాను. డాక్టర్ మేము ఇప్పుడు హోమియోపతి లోనే చూపించుకుంటున్నాము. ఓకే, మేము ఈ పిసిఓడి ప్రాబ్లం అండి, థైరాయిడ్ స్టార్టింగ్ స్టేజ్ అన్నారు, అది తగ్గిపోయిందని చెప్పారు, కాకపోతే ఒక్కసారి బంద్ చేయొద్దు టాబ్లెట్స్ అని అన్నారు. రైట్, అవునండి. మేము 25 mg వాడుతున్నాను ఇప్పుడు, థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే లేదని చెప్పారు. రైట్, ఓకే. సరే ఇప్పుడు ప్రశ్న ఏముందమ్మా, క్వశ్చన్ ఏముంది, ఇబ్బంది ఏముంది? థైరాయిడ్ ఓకే గాని పిసిఓడి ప్రాబ్లం అంటారా? అవునండి. రైట్, సో ఒకటండి, అంటే ఒకవేళ మీరు ఇన్ఫర్టిలిటీస్ కనుక ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే హైపోథైరాయిడిజం, పీసీఓడి రెండు కూడా మనకి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్కి సంబంధించినంత వరకు మంచి కంట్రోల్ వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే మెడిసిన్ అనేది స్లోగా టేపరింగ్ కింద మనము మానివేయడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి కూడా ఎప్పుడు మానివేయకూడదండి. మెడిసిన్ అనేది కూడా ఎప్పుడు ఏంటంటే మనము ప్రజెంట్ వాడుతున్న డోసేజ్కి సంబంధించినంత వరకు 75% కానీ, లేకపోతే టీఎస్హెచ్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది, 0.5 కంటే కూడా తక్కువగా వస్తుంది చాలాసార్లు అనుకున్నప్పుడు మనం ఏంటంటే డోసేజ్ని 50% కంటే కూడా తగ్గించి వాడుకోవటం. ఇంకొక 3 to 6 months కూడా మనం వెయిట్ చేసి చూడడం, దాని తర్వాత మిగతా డోసేజ్ టేపరింగ్ కానీ మానివేయటం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే సడన్గా ఒకసారి కొన్నిసార్లు ఏంటంటే మనకు మానివేసిన తర్వాత కొద్ది రోజుల వరకు బాగున్నట్లు అనిపించడం, దాని తర్వాత ఇమీడియట్గా కూడా మళ్ళీ ఈ హైపోథైరాయిడ్కి సంబంధించిన లక్షణాలు కావచ్చు, టీఎస్హెచ్ ఇమీడియట్గా కూడా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్లో అండ్ గ్రాడ్యువల్గానే డోసేజ్ టేపరింగ్ చేయటం ఇవి చూసుకోవాలి. అండ్ దాంతోపాటు మీకు పీసీఓడి కూడా ఇబ్బంది ఉంటున్నారు కాబట్టి థైరాయిడ్ ఇంకా బెటర్ కంట్రోల్ ఉండడానికి అవకాశం పెట్టుకున్నట్లయితే మనకు మంచిదండి. ఎందుకంటే నార్మల్గా అయితే యాక్సెప్టబుల్ లిమిట్స్ 5.5 అయినప్పటికి కూడాను ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా 3 లోపల టీఎస్హెచ్ వాల్యూస్ 3.5 లోపల ఉండటం అనేది అప్రోప్రియేట్గా ఉంటుంది, లేకపోతే యాప్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మీరు వాడుతున్న పీసీఓడికి కూడా ట్రీట్మెంట్స్ బెటర్గా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ మానకుండా చూసుకోండి, ఎందుకంటే వెయిట్ గెయిన్ అయినప్పుడు కూడా మనకి పీసీఓడి ఇంకా ఇబ్బంది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెయిట్ పెరగకుండా చూసుకోండి, వెయిట్ తగ్గట్లు కూడా చూసుకోండి, దానికి సంబంధించినంత వరకు కూడా అప్రోప్రియేట్గా థైరాయిడ్ డోసెస్ కూడా కంటిన్యూస్గా వాడుకోండి. డెఫినెట్గా పీసీఓడి తగ్గిన తర్వాత కూడా మనం ఇంకొంచెం ఫాస్ట్గా కూడా ధైర్యంగా ఈ థైరాయిడ్ మెడికేషన్ కూడా విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుందండి. సో డాక్టర్ సలహా మేరకు కూడా ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. మంజుల గారు కాల్. మంజుల గారు నమస్కారం మేడం. నమస్తే మంజుల గారు చెప్పండి. మేడం నాకు 3 months అయింది మేడం, థైరాయిడ్ వచ్చి. ఓకే, ప్రెసెంట్ మెడిసిన్స్ వాడుతున్నారా అండి? ప్రెసెంట్ మెడిసిన్స్ మందులు ఏమైనా వాడుతున్నాను సార్, 3 నెలలు ఇంకా నేను. ఓకే, 7.52 ఉంది సార్ నాకు. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు ఎంత ఉందండి? ఇప్పుడు ఇంకా చెక్ చేయలేదు సార్, నాకు 3 months అయింది మెడిసిన్ వాడుతున్నాను. రైట్ రైట్ రైట్. సో ఒకసారి ఇప్పుడైతే మళ్ళీ కూడా పరీక్ష సింప్టమ్స్ ఏమీ లేదు, నొప్పి అంత ఏం లేదు, హెయిర్ ఫాల్ అయితే ఉంది. ఓకే, హెయిర్ ఫాల్ ఒకటి మాత్రం ఉంది. ఓకే, వేరే ఇంకేం సింప్టమ్స్ ఏం లేవు అంటున్నారు. సో ఒకటండి కంటిన్యూ చేయండి. అలాగే 3 months అయింది అంటున్నారు కాబట్టి ఒకసారి కూడా మీరు మళ్ళీ కూడా టీఎస్హెచ్ థైరాయిడ్కి సంబంధించిన టీఎస్హెచ్ కావచ్చు, లేకపోతే కంప్లీట్గా థైరాయిడ్ ప్రొఫైల్ టీఎస్హెచ్, T3, T4 లేదంటే ఇంకా అనుమానం ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రీ T4, ఫ్రీ T3 కూడా టెస్ట్ చేయించుకోవటం. ఇవన్నీ కూడా నిల్వలు ఎట్లా ఉన్నాయి, లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా ఫర్దర్గా మీరు ట్రీట్మెంట్స్లో ఇంకేమైనా మాడిఫికేషన్స్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఒక ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఒకసారి పరీక్ష చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమస్యలు ఉన్నప్పుడు సరిగ్గా అంటే ఎమర్జెన్సీ కాదు కదా అని నెగ్లెక్ట్ చేసినా, సరిగ్గా మెడిసిన్స్ తీసుకోపోయినా ఎలాంటి కాంప్లికేషన్స్ తలెత్తి తీసుకుంటుంది అంటారు? రైట్, సో ఒకటంటే అంటే ఎమర్జెన్సీ కాదు అని చెప్పడానికి లేదు, హైపర్ థైరాయిడిజం ఎప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీకి సంబంధించిన సిచ్యువేషన్ అనే చెప్పాలి. ప్రాపర్గా కంట్రోల్గా మెడిసిన్స్ వాడట్లేదు, ప్రాపర్గా మానిటరింగ్ చేయట్లేదు అంటే కనుక థైరోటాక్సికోసిస్ అని చెప్పి ఒక స్టేట్ అండి, దాన్ని అట్లా పిలుస్తుంటాం. ఆ లక్షణాలన్నింటినీ కూడా దాంట్లో గుండె వేగం అనేది చాలా పెరిగిపోవటం, దానివలన చాలా లక్షణాలు ఇబ్బందికరమైన లక్షణాలు తలెత్తడం ఎమర్జెన్సీ కింద. ఈవెన్ మనము ఏంటంటే అక్యూట్గా ఐసీయూలో కానీ ఏఎంసీలో కానీ పెట్టి ట్రీట్ చేయవలసిన కండిషన్ అని చెప్పి చెప్పుకోవాలి. సో డెఫినెట్గా కూడా ఎమర్జెన్సీస్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవడం, డాక్టర్ సలహా మేరకు డోసేజ్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. రెండోది హైపోథైరాయిడిజంకి సంబంధించినంత వరకు ట్రీట్మెంట్ చేయకుండా ఉన్నట్లయితే పిల్లల్లో కనుక ఎదుగుదల ఆగిపోవడానికి అవకాశం ఉంటుందండి, 2 శారీరకంగా మానసికంగా. అలాగే ఏంటంటే పెద్దవాళ్ళల్లో ఏంటంటే మిక్సెడిమా స్టేట్ రావటం కానీ, ఇన్ఫర్టిలిటీకి దారితీయటం కానీ, లేకపోతే చాలా రకాల ఇబ్బందులు అంటే లక్షణాలు లేకుండా లోపల ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చండి. సో తెలియగానే ఇబ్బంది తెలియగానే డాక్టర్ని సంప్రదించడం, రెగ్యులర్గా మాత్రలు వాడుకోవటం, మానిటరింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా మానిటర్ చేసుకోవటం, లక్షణాలు కంట్రోల్ లేనప్పుడు వేరే చికిత్సలు కూడా మార్చుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఓకేనండి డాక్టర్ సుబోధ్ గారు, హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేస్తే తెలితే కాంప్లికేషన్స్ ఏంటి, అసలు ఎలా మేనేజ్ చేయాలి, ముందుగానే గుర్తిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని కొంతవరకు సమస్యను పోస్ట్ పోన్ చేయొచ్చు, వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్.